హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ వారి కోసం అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారు ఫ్రెండ్స్ దీనిలో మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనే పేరుతో వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే టూ మంత్స్ మీరు ఫ్రీగా పొందవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఆఫర్ అనేది మీకు నవంబర్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ వరకే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకునేవారు లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మీరు యూస్ చేయడం ద్వారా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని పొందవచ్చు ఫ్రెండ్స్ దీనిలో మీకు బ్యాచ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి సాధన అనే పేరుతో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించిన కొత్త బ్యాచ్ అనేది మీకు నవంబర్ సెవెంటీన్త్ టెన్ ఏఎం టెన్ థర్టీ ఏఎంకి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా దీనిలో ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ టెస్ట్ టూ అనేది మీకు నవంబర్ ట్వంటీత్ టూ పిఎంకి కండక్ట్ చేస్తారు అదేవిధంగా గ్రూప్ టూ ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ అనే పేరుతో మీకు నవంబర్ ట్వంటీ ఫస్ట్ టూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి దీనిలో ఫస్ట్ ర్యాంకర్ వారికి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఆన్ సిక్స్ మంత్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది లభిస్తుంది ఇంకా దీనిలో మీకు తెలంగాణ స్పెషల్ సిరీస్ అనే పేరుతో నవంబర్ ఫిఫ్టీన్త్ సెవెన్ అయితే బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి యూట్యూబ్లో కూడా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి దీనిలో ఏంటంటే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఇంకా అన్లిమిటెడ్ పీడిఎఫ్ ఇంకా నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు డౌట్స్ అనేవి మీకు టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే క్లియర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అమౌంట్స్ అనేవి ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి అమౌంట్స్పై మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మాత్రం తప్పకుండా యూస్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల యాభైకి సంబంధించిన క్వశ్చన్స్ని చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇరవయవ శతాబ్దాన్ని ఇరవయవ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్న వారు ఎవరు ఆప్షన్ డి ఎరిక్ బామ్ నెక్స్ట్ తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నెక్స్ట్ అంతర్జాతీయ మహిళల ఓటు హక్కు ఉద్యమ సంస్థ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు నైన్టీన్ ఫోర్టీన్ నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అనేది ఎప్పుడైంది పంతొమ్మిది వందల పద్నాలుగులో నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి పాలైన దేశమేది జర్మనీ నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధ కాలం సార్ పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు నెక్స్ట్ హిరోషిమా నాగసాకిపై అనుబాంబులు వేసిన దేశమేది అమెరికా నెక్స్ట్ అగ్రరాజ్యాలకు అక్షరాజ్యాల కూటమి లేదా కేంద్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించిన దేశమేది ఆన్సర్ జర్మనీ నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తేదీ ఎప్పుడు పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీ నెక్స్ట్ రష్యా విప్లవం జరిగిన సంవత్సరం ఎప్పుడు ఆన్సర్ పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరం నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు అనేది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో నెక్స్ట్ వర్సైల్స్ సంధి కుదిరిన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరం నెక్స్ట్ నానా జాతి సమితి స్థాపించిన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి స్థాపన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదులో నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరం ఆగస్టులో నెక్స్ట్ రెండు ప్రపంచ యుద్ధాల మధ్య రెండు ప్రపంచ యుద్ధాల మధ్య వ్యవధెంత ఇరవై ఒక్క సంవత్సరాలు నెక్స్ట్ దురహంకార జాతీయవాదాన్ని ప్రదర్శించిన దేశమేది జర్మనీ దేశం నెక్స్ట్ జర్మనీ ప్రజలలో దురహంకార జాతీయవాదాన్ని ప్రేరేపించిన వారెవరు ఆన్సర్ ఆప్షన్ డి హిట్లర్ నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన ఎవరు హిట్లర్ నెక్స్ట్ త్రైపాక్షిక కూటమికి చెందని ఏది ఆన్సర్ అమెరికా నెక్స్ట్ మిత్ర రాజ్యాల కూటమికి చెందని ఏది ఆప్షన్ ఏ జర్మనీ సారీ రష్యా నెక్స్ట్ సామ్రాజ్యవాదానికి కారణం ఏమిటి పారిశ్రామిక విప్లవం నెక్స్ట్ వర్సైల్స్ సంధి షరతులను అంగీకరించిన దేశమేది జర్మనీ దేశం నెక్స్ట్ ప్రపంచ శాంతి స్థాపనకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపించిన సంస్థ ఏమిటి ఆప్షన్ బి సమితి నెక్స్ట్ నానాజాతి సమితిని ప్రతిపాదించింది ఎవరు అంటే నానాజాతి సమితి యొక్క రూపశిల్పి ఎవరు ఆప్షన్ సి ఉడ్రో విల్సన్ నెక్స్ట్ ప్రపంచ కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ ఏమిటి ఆన్సర్ ఐఎల్ఓ నెక్స్ట్ ప్రపంచ ప్రజల ఆరోగ్యం కాపాడే సంస్థ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ రష్యా విప్లవం వచ్చిన సంవత్సరం ఎప్పుడు నైన్టీన్ సెవెంటీన్లో నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్ ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన దేశం ఇది ఆన్సర్ జర్మనీ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి లక్ష్యం కానిదేమిటి పర్యావరణ పరిరక్షణ నెక్స్ట్ బ్రిటన్లో మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం ఎప్పుడు నైన్టీన్ ఎయిటీన్లో నెక్స్ట్ హీరోషిమా నాగసాకి అనేవి ఏ దేశంలోని ప్రధాన నగరాలు ఆప్షన్ సి జపాన్ దేశంలోని ప్రధాన నగరాలు ఇవి హీరోషిమా నాగసాకి అనేవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ విప్లవ కాలంలో రష్యాలో మహిళలు రొట్టె శాంతి కావాలని ఊరేగింపు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరం మార్చి విప్లవం కాలంలో నెక్స్ట్ రష్యాలో బోల్షివిక్ విప్లవం జరిగిన సంవత్సరం ఎప్పుడు అక్టోబర్ నెక్స్ట్ గ్రెగోరియన్ క్యాలెండర్ తేదీలు జూలియస్ తేదీల కంటే ఎన్ని రోజుల ముందు ఉంటాయి ఆప్షన్ సి పదమూడు రోజుల ముందు నెక్స్ట్ మన క్యాలెండర్ ప్రకారం రష్యాలో వచ్చిన పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి విప్లవం అనేది ఎప్పుడు జరిగింది ఆన్సర్ మార్చి పన్నెండవ తేదీన నెక్స్ట్ మన క్యాలెండర్ ప్రకారం రష్యాలో వచ్చిన పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ విప్లవం అనేది ఎప్పుడు జరిగింది ఏప్రిల్ ఏడవ తేదీన నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్ ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో నెక్స్ట్ సోవియట్ రష్యాని బలమైన ఆర్థిక శక్తిగా మలచిన వారెవరు స్టాలిన్ నెక్స్ట్ రష్యాలో పంచవర్ష ప్రణాళికలను అమలుపరిచిన వారెవరు స్టాలిన్ నెక్స్ట్ రష్యాలో పంచవర్ష ప్రణాళికలను అమలు పరిచిన సంవత్సరం ఎప్పుడు నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ విప్లవాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ ఏమిటి కొమ్మిన్ టర్న్ నెక్స్ట్ కొమ్మిన్ టర్నులో ముఖ్య పాత్ర పోషించిన భారతీయుడు ఎవరు ఎంఎన్ రాయ్ నెక్స్ట్ ఆర్థిక మాంద్రం యొక్క ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం వేటిపై ఉంటుందంటే వస్తువుల గిరాకీ తగ్గిపోవడం వస్తువుల ధరలు తగ్గిపోవడం నిరుద్యోగం నిజ ఆదాయాలు తగ్గడం అనేది ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం నెక్స్ట్ ఆర్థిక విధానం పురోగమించడంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉందని అది ప్రతిభావంతంగా జోక్యం చేసుకో చేసుకోకపోతే మాంద్యానికి దారి తీస్తుందని అన్న శాస్త్రవేత్త ఎవరు ఆర్థికవేత్త ఎవరు ఆప్షన్ కీన్స్ నెక్స్ట్ నూతన ఒప్పందం న్యూ డీల్ విధానాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు రోజ్వెల్ట్ నెక్స్ట్ నాజీ పార్టీ నాయకుడు ఆప్షన్ సి హిట్లర్ నెక్స్ట్ ఆర్థిక మాంద్యం వల్ల అన్నింటికంటే ఎక్కువగా ప్రభావితమైన దేశం ఇది జర్మనీ నెక్స్ట్ అన్నింటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉందని వాదించింది హిట్లర్ నెక్స్ట్ ఒక జాతిని కాపాడడంలో అన్నింటికంటే స్థిరమైన అంశం మహిళయే అని అన్నవారెవరు హిట్లర్ నెక్స్ట్ కింది వారిలో యూదు వ్యతిరేకి యూదు వ్యతిరే యూదుల వ్యతిరేక ఎవరంటే హిట్లర్ యూదు వ్యతిరేకి నెక్స్ట్ ఆస్ట్రేలియా ఏ దేశానికి చెందిన వలస రాజ్యం ఆన్సర్ బ్రిటన్ దేశానికి చెందిన వలస రాజ్యం నెక్స్ట్ పంతొమ్మిది వందల పదకొండులో చైనాలో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వారెవరు ఆన్సర్ సన్యట్ సన్ నెక్స్ట్ చైనాలో మూడు సిద్ధాంతాలు లేదా సన్ మిన్ చుయ్ లేదా జాతీయవాదం ప్రజాస్వామ్యం సామ్యవాదం అనేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి సన్ సన్యట్సన్ సన్ నెక్స్ట్ ఆధునిక చైనా నిర్మాత ఎవరు సన్ నెక్స్ట్ చైనాలో వర్సైల్ శాంతి సమావేశపు నిర్ణయాలను నిరసిస్తూ జరిగిన ఉద్యమం ఏమిటి ఆప్షన్ ఏ మే నాలుగవ తేదీ మే నాలుగు ఉద్యమం నెక్స్ట్ మహిళలు పాతివ్రత్యం రూపం మాట పని అన్న సుగుణాలపై శ్రద్ధ పెట్టాలని భావించిన చైనా నాయకుడు ఎవరు చియాంగ్ కై షేక్ నెక్స్ట్ వియత్నాం వీరి వర వలస రాజ్యంగా ఉండేది ఆప్షన్ సి ఫ్రాన్స్ యొక్క వలస రాజ్యంగా నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నాటికి ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతి దారివరు ఆప్షన్ డి వియత్నాం నెక్స్ట్ జపాన్ వియత్నాంపై దాడి చేసిన సంవత్సరం ఎప్పుడు నైన్టీన్ ఫార్టీలో నెక్స్ట్ నైజీరియా వీరి వలస రాజ్యం నైజీరియా వీరి వలస రాజ్యం